హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియోలో బౌండరీ రీజియన్ జాయిన్ గురించి తెలుసుకుందాం సో ఫస్ట్ వన్ బౌండరీ సో బౌండరీకి కమాండ్ బిఓయూ బిఓయూ అని ఇచ్చేసి ఎంటర్ చేసినా సరిపోతుంది లేదా బౌండరీ అని కూడా టైప్ చేసుకోవచ్చు నేను ఇక్కడ మీకు అర్థం కోసం కొన్ని షేప్స్ డ్రా చేసి పెట్టాను బౌండరీ అనేది క్లోజుడ్ లూప్కి అప్లై అవుతుంది క్లోజుడ్ లూప్ అనేది మల్టీ ఆబ్జెక్ట్స్తో అయినా క్రియేట్ అయ్యి ఉండొచ్చు లేదా సింగిల్ ఆబ్జెక్ట్తో అయినా క్రియేట్ అనేది అయ్యి ఉండొచ్చు సో ఇక్కడ చూసినట్లయితే టూ సర్కిల్స్ క్రియేట్ చేసి టూ సర్కిల్స్కి కామన్ ఇంటర్సెక్షన్ ఉండేది ఒక క్లోజుడ్ లూప్ అయితే ఇక్కడ ఔటర్ సైడ్ అనేది టూ క్లోజుడ్ లూప్స్ అనేటివి ఉన్నాయి అంటే టోటల్గా ఇక్కడ త్రీ క్లోజుడ్ లూప్స్ ఉన్నాయి సో ఇక్కడ ఈ త్రీ క్లోజుడ్ లూప్స్ క్రియేట్ అవ్వడానికి రీజన్ టూ సర్కిల్స్ ఇక్కడ ఆ టూ సర్కిల్స్ అనేవి ఏదైనా ఇంటర్సెక్ట్ అనేది ఉన్నాయి కాబట్టి త్రీ క్లోజిల్ లూప్స్ అనేవి వచ్చాయి ఇక్కడ ఈ త్రీ క్లోజిల్ లూప్ నుంచి సో మీరు ఏదైనా ఒక దాన్ని బౌండరీగా క్రియేట్ చేసుకోవాలంటే బౌండరీ కమాండ్ ఇచ్చి టూల్ అనేది యాక్టివేట్ చేయాలి ఇక్కడ బౌండరీకి కమాండ్ బిఓయూ బిఓయూ అని ఇచ్చేసి ఎంటర్ చేసినట్లయితే సో బౌండరీ టూల్ అనేది యాక్టివేట్ అయిపోతుంది సో ఇక్కడ బౌండరీ టూల్ అనేది యాక్టివేట్ అయిన తర్వాత చూడండి ఒక విండో అనేది ఇక్కడ హైలైట్ అవుతుంది దీంట్లో సో పిక్ పాయింట్స్ ఇక్కడ ఆప్షన్ అనేది ఉంది కదా దీని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మీకు ఏ క్లోజ్ లుక్ కావాలనుకుంటున్నారు ఇది కావాలంటే దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా ఇది కావాలంటే దీన్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా రెండు గంట రెండు సెలెక్ట్ చేసుకోవచ్చు మీ ఇష్టం మీరు పిక్ చేసుకున్న తర్వాత అయితే ఇక్కడ మీరు ప్రెస్ చేసినట్లయితే బౌండరీస్ అనేటివి క్రియేట్ అయిపోతాయి ఇక్కడ బౌండరీస్ క్రియేట్ అయ్యింది లేనిది మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ ఈ బాటర్ మీద క్లిక్ చేసినట్లయితే బౌండరీ అనేది క్రియేట్ అయింటే ఇలా క్లియర్గా హైలైట్ అనేది అవుతుంది దీన్ని మీరు మూవ్ చేసుకోవచ్చు పక్కకు మూవ్ చేసుకోవచ్చు లేదా కట్ చేసి వేరే దగ్గర పేస్ట్ చేసుకోవచ్చు ఇది కాపీ కానీ అయితే ఒరిజినల్ ఆబ్జెక్ట్ అనేది కాదు సో ఒరిజినల్ ఆబ్జెక్ట్ మీద కాపీగా ఆ పర్టికులర్ క్లోజ్ లూప్ వరకు క్రియేట్ అనేది అయింది బౌండరీ అనేది బౌండరీ టూల్ అనేది మనం క్లోజుల్ లూప్ యూస్ చేసినటప్పుడు ఆ క్లోజు లూప్ అనేది కాపీగా రీజనరేట్ అనేది అవుతుంది ఇలా మీకు కామన్ ఇంటర్సెక్షన్ ఉండే ఏరియా కూడా కావాలనుకుంటే దానికి కూడా బౌండరీ అనేది యాక్టివేట్ చేసి అప్లై చేసుకోవచ్చు దీనికి అనేసి ఇచ్చేసి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటి అంటే పిక్ పాయింట్స్ అనేది ఐకాన్ మీద క్లిక్ చేసి ఈ క్లోజుల్ లూప్ లోపల క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ నేను సెలెక్ట్ చేసిన ఏరియాని క్లియర్గా చూపిస్తుంది ఇది సెలెక్ట్ చేసామన్నట్టు హైలైట్ అవుతుంది మీరు ప్రెస్ చేసినట్లయితే అది కాపీగా క్రియేట్ అనేది అయిపోయి ఉంటుంది ఆ బార్డర్ వరకు దాన్ని మీరు వేరే ప్లేస్కి ఇలా కట్ చేసి పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఓకే సో నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే రీజియన్ సో రీజియన్ అనేది ఇట్లాంటి క్లోజ్డ్ లూప్స్కి అప్లై అనేది అవ్వదు సో అంటే రీజియన్ అనేది ఎలాంటి ప్రొఫైల్స్కి అప్లై అవుతుంది అంటే అది కంప్లీట్గా సింగిల్గానే ఉండాలి క్లోజ్ కూడా పర్ఫెక్ట్గానే ఉండాలి సింగిల్గా అంటే మల్టీ ప్రొఫైల్స్తో క్రియేట్ అయిన సింగిల్ లూప్లాగా ఇది కనపడాలి అది మీరు లైన్స్తో ఇవ్వండి ఆర్కులతో ఇవ్వండి లేదంటే వచ్చేసి ఎలిప్స్తో ఇవ్వండి మీ ఇష్టం అది క్లోజుల్లో ఎగ్జాక్ట్గా ఉండాలి కొంచెం ఇక్కడ ఎక్స్ట్రా వచ్చినా కూడా అది రీజియన్ అనేది జనరేట్ అవ్వదు సో ఇక్కడ రీజియన్ చేయాలి అంటే కమాండ్ ఆర్ఈజి అనేసి ఇచ్చేసి మనం ఎంటర్ ప్రెస్ చేయాలి సో రీజియన్కి కమాండ్ ఆర్ఈజి సో ఇప్పుడు రీజియన్ టూల్ అనేది యాక్టివేట్ అయింది ఇప్పుడు ఏం చేయాలంటే ఆబ్జెక్ట్స్ అనేటివి సెలెక్ట్ చేయాలి సో రీజియన్ టూల్ అనేది యాక్టివేట్ అయిన తర్వాతే మీరు ప్రొఫైల్ సెలెక్ట్ చేయాలి ముందుగా సెలెక్ట్ చేస్తే ఇది ఆ ప్రొఫైల్స్ని కన్సిడర్ చేయదు మళ్ళీ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది సో ఇప్పుడు నేను సెలెక్ట్ చేశాను ఇక్కడ ప్రెస్ చేసినట్లయితే చూడండి రీజన్ అనేది క్రియేట్ అయిపోయింది అంటే ఒక క్లోజ్ లూప్ అనేది వచ్చింది సో ఇక్కడ క్లిక్ చేస్తే అంటే సింగిల్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసినా కూడా మొత్తంగా సెలెక్ట్ అనేది అయిపోతుంది ఇలా రీజన్ అనేది చేయొచ్చు నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే జాయిన్ జాయిన్ అనే దానికి టూ ప్రొఫైల్స్ ఉంటే చాలు మినిమమ్ టూ మ్యాక్సిమమ్ ఎన్ని అయినా ఉండొచ్చు అది లైన్తో కానీ ఆర్కులతో కానీ ఎలా అయినా ఉండొచ్చు అవి క్లోజ్ లూప్ అనేది అయ్యి ఉండాల్సిన అవసరం లేదు ఒకదానికి ఒకటి కనెక్ట్ అయ్యి ఉంటే చాలు సో ఇప్పుడు ఎలాంటి ప్రొఫైల్స్ ఏదైనా మనం తీసుకొని అన్నిటిని పిక్ చేసుకొని మనం జాయిన్ చేయొచ్చు ఉంది సో జాయిన్కి కమాండ్ జే జే అని ఇవ్వచ్చు జేఓ ఇవ్వచ్చు జాయిన్ అని కూడా టైప్ చేసుకోవచ్చు జాయింట్కి మాత్రం కమాండ్ ఏంటి అంటే జే జే అని ఇచ్చి ఇక్కడ మీరు ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే జాయింట్ టూల్ అనేది యాక్టివేట్ అవుతుంది తర్వాత మీకు ఏ ఏ ప్రొఫైల్స్ కావాలో అవన్నీ కూడా కంప్లీట్గా పిక్ చేసుకొని ఇక్కడ మీరు ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే అన్ని ప్రొఫైల్స్ కూడా సింగిల్ లూప్గా కన్వర్ట్ అనేది అయింది అది క్లోజ్ లూప్ కావచ్చు ఓపెన్ లూప్ కావచ్చు సింగిల్ లూప్గా అయితే వచ్చింది ఇలా మనం జాయింట్ టూల్ అనేదాన్ని యూస్ చేసుకోవచ్చు కి రీజియన్కి కి సో డిఫరెన్స్ ఏంటి అంటే దానికి నేను ఇక్కడ ఒక చిన్న ప్రొఫైల్ షేప్ని డ్రా చేస్తాను ఇలా డ్రా చేశాను ఇక్కడ సో చూడండి ఇది కంప్లీట్ క్లోజ్డ్ లూప్ అంటే క్లోజ్డ్ లూప్ ఉంది అదే విధంగా ఇక్కడ కొంచెం వచ్చేసి ఎక్స్ట్రా కూడా వచ్చింది సో ఇలా ఎక్స్ట్రా వచ్చినప్పటికీ బౌండరీస్ మనం జనరేట్ చేయొచ్చు బౌండరీ బీవో అనేసి ఇచ్చేసి ఎంటర్ చేసిన తర్వాత ఇలా ఒక విండో అనేది వస్తుంది దీంట్లో పిక్ పాయింట్స్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని క్లోజ్ లూప్ ఎక్కడైతే ఉందో అది తీసుకుంటే ఆ బౌండరీ వరకు క్లియర్గా ఇలాగా చూపిస్తే మీరు ఎంటర్ ప్రెస్ చేసి ఆ పర్టికులర్ బౌండరీస్ అనేటివి ఇలా చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా రీజియన్ కనుక తీసుకున్నట్లయితే సో రీజియన్ అనేది ఇక్కడ వర్క్ అవ్వదు రీజన్ ఏంటంటే ఇక్కడ ప్రొఫైల్ అనేది ఎక్స్ట్రా ఉంది సో ఇలా ఎక్స్ట్రాస్ ఉండేటప్పుడు రీజియన్ అనేది అప్లై అవ్వదు అంటే ఇక్కడ సో రీజియన్ అనేది దానికి ఎప్పుడు కూడా ఎగ్జాక్ట్ ఫినిషింగ్స్ అనేటివి ఉండాలి సో ఎక్స్ట్రా ప్రొఫైల్ కనుక వచ్చినట్లయితే అక్కడ రీజియన్ అనేది అప్లై అవ్వదు అలాగే జాయిన్ అనేది సో జాయిన్ అనేది అప్లై అవుతుంది వీటికి సో ఎందుకంటే ఇక్కడనే మల్టీ ప్రొఫైల్స్ని సింగిల్ ప్రొఫైల్గా కన్వర్ట్ చేస్తుంది అంతే సో అలా కన్వర్ట్ చేయడం కోసం మనం జాయిన్ అనేది అప్లై చేయొచ్చు ఒకసారి చెక్ చేద్దాం రీజియన్ ఆ అనేసి చేసి ఎంటర్ చేసిన తర్వాత మీకు ఏ ఏ ప్రొఫైల్స్ కాదని ఆ ప్రొఫైల్స్ అన్ని కూడా సెలెక్ట్ చేసుకుని ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే సో చూడండి జీరో లూప్స్ ఎక్స్ట్రాక్ట్ అంటే ఇక్కడ లూప్స్ అనేటివి ఏం క్రియేట్ అవ్వాలి అంటే రీజియన్ అనేది జనరేట్ అవ్వలేదు ఇక్కడ సో రీజియన్ అనేది ఎందుకు జనరేట్ అవ్వలేదు అంటే ఇలా ప్రొఫైల్ ఎక్స్ట్రా ఉండడమే దీన్ని ట్రిమ్ చేసేసి మీరు ఇది ఎగ్జాక్ట్ ఫినిషింగ్స్తో పెట్టుకుంటే అప్పుడు రీజియన్ అనేది అప్లై అనేది అవుతుంది అదేవిధంగా జాయిన్ అనేది జేఎంటర్ అన్ని ప్రొఫైల్స్ సెలెక్ట్ చేసుకుని ఎంటర్ ప్రెస్ చేస్తే జాయిన్ అనేది తీసుకుంటే సో చూడండి జాయిన్ అనేది అయింది ఫైవ్ ఆబ్జెక్ట్స్ కన్వర్టెడ్ టు అయితే వన్ పాలిలైన్ ఇక్కడ ఫైవ్ ఆబ్జెక్ట్స్ అనేటివి అయితే ఒక లైన్ లాగా వచ్చిందంట సో ఇలా మనం ఈ జాయిన్ బౌండరీ రీజియన్ అనే టూల్స్ అనేటివి యూస్ చేసుకోవచ్చు ఓకే వ్యూవర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సెంబర్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి